రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. అత్యధికంగా యూపీలో 10 స్థానాలకు, బీహార్ మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్లో 5, గుజరాత్ కర్ణాటకలో 4, ఒడిషా హర్యానాలో 3, ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్షం భేటీ కానుంది. ఉదయం 11:30 సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. ఈ భేటీలో ప్రభుత్వ అజెండాను విపక్షాలకు వివరించడం, తాము లేవనెత్తే అంశాలను విపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు కొనసాగించేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుత లోక్సభకు దాదాపు ఇవే చివరి సమావేశాలు కూడా. దీంతో కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇక ఏప్రిల్లో మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతోంది.